హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు ఇక గతంలో బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్గా వ్యవహరించాడు తారక్ తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం లేని బిగ్ బాస్ కాన్సెప్ట్ను ఇక్కడ సక్సెస్ చేయడమే కాకుండా ఈ షోను ఎంతో ఈజ్తో నడిపించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు ఇక తారక్ దెబ్బతో ఈ షో ఇప్పుడు విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకోబోతుంది ఇదిలా ఉండగా ఈ యంగ్ టైగర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నాడు అయితే మొదట్లో బిగ్ బాస్ అన్ని సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉంటారని అంతా భావించారు అది రూమరే అని తేలిపోయింది ఒకవైపు సినిమా షూటింగ్లు మరోవైపు బిగ్ బాస్కు ఎక్కువ ఎపిసోడ్లు ఒకేసారి షూటింగ్ చేయవలసి రావడంతో కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాడు తారక్ దీంతో మళ్ళీ బిగ్ బాస్ హోస్ట్ గా కనిపించలేదు కానీ బుల్లితెరపై ఈసారి బిగ్ బాస్ లాగా కాకుండా మరేదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నారట ఎన్టీఆర్ ఆలోచన తెలిసిన టీవీ యాజమాన్యం ఆయనతో ఒక టాక్ షో చేయడానికి సంప్రదింపులు జరిపారని తెలుస్తుంది అయితే బిగ్ బాస్ తరహాలో కాకుండా ఈ షోకి వారంలో రెండు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుందని వారు చెప్పడంతో ఎన్టీఆర్ కూడా ఈ షోకి ఓకే చెప్పేశారట అయితే ఈ టాక్ షోను టీవీ యాజమాన్యం భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది ఇక అందుకోసం అన్నపూర్ణ స్టూడియోలో ఏకంగా రెండు ఫ్లోర్లను బుక్ చేశారు ప్రస్తుతం రాజమౌళితో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు తారక్ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో తారక్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఉండబోయే సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుంది ఇక గతంలో బాపు దర్శకత్వంలో చిరంజీవి నటించిన మంత్రిగారి వియంకుడు సినిమా ప్రేరణగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అయితే చిరంజీవి నటించిన ఈ సూపర్ హిట్ సినిమాలోని ఒక లైన్ తీసుకొని ఇప్పటి జనరేషన్కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారని టాక్ నడుస్తుంది అయితే ఈ సినిమాకు అయినను పొయ్యి రావలే హస్తినకు అనే టైటిల్ ను పరిశీలనలో ఉన్నట్లు త్రివిక్రమ్ సన్నిహితుల వర్గాల నుండి సమాచారం కరోనా కారణంగా త్రివిక్రమ్ సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఈ గ్యాప్లో జెమినీ టీవీ నిర్వహించే షో టాక్ లో ప్రారంభించాలని సమాచారం అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్కు స్టార్ మా యాజమాన్యం భారీగా రెమ్యునరేషన్ను ఆఫర్ చేసింది అప్పట్లో కేవలం పదమూడు ఎపిసోడ్లకే ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు జెమినీ టీవీలో ప్రసారమయ్యే టాక్ షో కోసం ఎన్టీఆర్కు అందే రెమ్యునరేషన్ బుల్లితెరపై మరే నటుడు అందుకోలేనంత భారీగా ఉండబోతుందని సమాచారం ఈ షో కోసం ఒక్కో ఎపిసోడ్కి ఎన్టీఆర్కు ముప్పై లక్షలు చెల్లించనున్నారట దీంతో ఈ మొత్తం ఎపిసోడ్లకు కలిపి తారక్ రెమ్యునరేషన్ పద్దెనిమిది కోట్లకు పైగా ఉండబోతుందని Film -nagar -lo -talk Press the bell icon on the YouTube app and never miss another update.